మాయం చేసే ప్రయత్నం చేస్తున్నా. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపిన ప్రొఫెసర్ కోదండరాం మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. ప్రస్తుత పరిణామాలు అన్నీ చూస్తున్నారు, అంటే చాలా వరకు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన పరిస్థితి, లోగో మారింది అనేది మీరు ప్రస్తుతం ఒక వివాదాన్ని తెరపైన చూస్తూనే ఉన్నారు, అంటే లోగో మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు లోగో వాస్తవానికి ఇదివరకు కొత్త రాష్ట్రం ఏర్పడి మనకు లోగో తయారు చేసుకోవాల్సిన అవసరం కలిగింది. ఇవన్నీ కలిగినప్పుడు ప్రజల నుంచి ఆ ప్రభుత్వం కనుక సూచనలు తీసుకొని ఒక విస్తృత ఏకాభిప్రాయాన్ని సాధించే ప్రయత్నం చేస్తే ఇవాళ ఈ చర్చకు అవకాశం లేదు. గత ప్రభుత్వం చేసిన తప్పిదం ఏంటంటే అందరం అనుకున్నాము అందశ్రీ గారి జయ జయ హే తెలంగాణ జాతీయ గీతమని, వాళ్ళు ఆ పాటను గుర్తించడానికి కూడా నిరాకరించారు. అది తెలంగాణలో వాడవాడన పాడుకున్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కాపాడుకోవటానికి ప్రతిరోజు దాన్ని ఆలాపించినటువంటి సందర్భాలు ఖమ్మం కోర్టులో రోజు ఆలాపించేది, అట్లాంటి సందర్భాలు ఉండేవి. కానీ ఆ పాటను వాళ్ళు కనీసం గుర్తించలే. రెండవది లోగో తయారు చేసినారు. అనేక చారిత్రక చిహ్నాలను ఒక దగ్గర పెట్టి పేర్చిండ్రు తప్ప కానీ వాళ్ళు కొత్తగా ఒక ప్రత్యేకతను, తెలంగాణకున్న సాంస్కృతిక ప్రత్యేకతను చూపించడానికి వాళ్ళు ఏ ప్రయత్నం కూడా చేయలేదు. అంటే అందులో చిన్న క్వశ్చన్ వచ్చింది, చాలామంది తెలంగాణకు సంబంధించిన కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఆరోపించిన విషయాన్ని మీరు చూడొచ్చు. అంటే తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్ లేరా, కీరవానే మన అవసరం, మనకు ఎందుకు అవసరం అనేది ప్రస్తుతం సోషల్ మీడియా కావచ్చు డైరెక్ట్గా ఆరోపిస్తున్న పరిస్థితి. ఇప్పుడు అందశ్రీ అందరికీ మిత్రుడు, తెలంగాణ ఉద్యమం గల్లి గల్లి తిరిగిండు, ఆయనకేం తెలంగాణ అస్తిత్వం మీద ప్రేమ ఉండదా? కానీ అందశ్రీ ఏమనుకున్నాడంటే జయ జయ హే గీతము నాలుగు కాలాల పాటు నిలవటానికి ఎవరు మ్యూజిక్ చేస్తే బాగుంటుందని చాలా ఆలోచించండు, కేరళ వాళ్ళు, తర్వాత తమిళనాడు వాళ్ళు, తర్వాత రాష్ట్రానికి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్లను అందరినీ దృష్టిలో పెట్టుకొని పరిశీలన చేశాను. ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఆయనకు పెద్దలు గద్దర్ లాంటి వాళ్ళు కూడా కీరవాణి లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఆధ్వర్యంలో పాఠం చెయ్యాలి అని ఒక సూచన చేసినట్టుగా ఆయనకు చెప్తున్నాడు, చేసి ఉండవచ్చు కూడా. ఇప్పుడు ఇక్కడ కీలకం ఏంటంటే ఆ పాటను సరిగ్గా ఎవరు ప్రజెంట్ చేయగలుగుతారనే ఆలోచన ఆయనకు కూడా ఉంటుంది కదా. ఉన్నప్పుడు సహజంగానే దాన్ని బాగా ప్రజెంట్ చేయటానికి ఏ డైరెక్టర్ ఉపయోగపడతాడు అనుకుంటే ఆయన నేర్చుకున్నాడు. కేరళలో ఉన్నాయన నా ఫస్ట్ ప్రిఫరెన్స్, కానీ ఆయనతో కాదు అనిపించింది రకరకాల కారణాల వల్ల. అప్పుడు తెలుగు తెలిసినవాడు పాట అర్థం చేసుకోగలిగినటువంటి వాడు కీరవాణి అయితే బాగుండును అని ఆయన కీరవాణి గారిని సెలెక్ట్ చేసుకున్నాడు. దాని మీద నేను అనుకోవటము ఇంత చర్చ కూడా అవసరం లేదు. అందశ్రీ గారు ఆ పాట మన అవసరం, ఇంకొకరిని మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాం తప్ప వాళ్ళు కోరుకున్న విధంగా మనం ఏం కార్యక్రమం. అంటే ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ఇదే విషయాన్ని తెరపైకి తీసుకొస్తుంది. అంటే ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సోషల్ మీడియా వేదికగా కాళేశ్వరం వర్గ